ఒకడు భర్తగారితో బుద్ధి వెళ్ళిపోయారు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్, షీఈస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తండి ఎత్తండి. ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. Mother, you be here. I'll come, okay? నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫోర్మ్ చేస్తాను. రెడ్ సిగ్నల్ వేసాడు, కనపట్టాలా? సారీ సార్, యాక్సిడెంట్ అయింది సార్. ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది. త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చేయవదండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, షీఈస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్ స్ట్రైట్గా వచ్చి రైట్కి రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు ఎక్కడ? రెడీ, టేక్. సారీ సార్. రే సిద్ధార్థ్, కాల్ షీట్కి 9,000, ఆ పని సరిగా చేసావు, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు. నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా? ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేశావు?
చెప్పించండి, ప్రాణం పోయింటే సారీ అంటే ప్రాణం తిరిగి వస్తాను. ఇలా టోల్లి ఏమైతే నీకు ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకేంటి? ఎవరో కాదురా, ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా? దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టిన పట్టుకుని ఇలా కొడుతున్నావు? అమ్మాయి చచ్చింది, మళ్ళీ తిరిగి రాదురా. ఓరా రెండు బీర్లు కొనుక్కుని తాగు. తాగే ఆ బాటిల్స్ ని పగలు కొట్టేసి ఆ అమ్మాయిని బయటకు కక్కేసాయి. ఓ మనందరం బ్రతుకుతున్నామే, ఈ బ్రతుక్కి అర్థమేంటి? నువ్వెందుకు పుట్టావు? నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకని నేను ఎందుకు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను? అదిగో అతను ఉన్నాడే, అతను వాయించే మ్యూజిక్కి మీనింగ్ ఏంటి? సో సిగరెట్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్లే చేసిన పాట విన్నాను, బ్లిస్ఫుల్. దాని గురించి అక్కడ మా డిస్కషన్. చిల్లర ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? తాగడం తప్పు కదూ, క్వశ్చన్స్ కి సమాధానమే చెప్పాలని లేదు ఎవరికి. హాయ్ మహేష్. హలో అను. మాధవ్ గారు, లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు, అది పనిచేసి రావడం లేదు.
ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఏం తెల్లా, ఏం తినాలో తెలియట్లా. ఫ్రిడ్జ్ లో ఏముందో చూసుకోని. ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను. అమ్మ నువ్వు ఫోన్ పెట్టమని మడి మాడతాను. ఎవరు? ఏ మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు, వచ్చలేదా? అటేం చూస్తున్నావు? ఎవరో తల కొడుతున్నారు. ఈ టైంలో బయటకు వెళ్ళకూడదని చెప్పానా? ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్, ఇట్స్ ఓకే. అందరినీ రోడ్డు దాటిస్తావా? ఎందుకు, నువ్వే కదా అందరినీ తీసుకెళ్తావు. ఎందుకు పాప ఆగిపోయావు? ఎందుకు బుజ్జి అంత తొందర? రే చిల్డ్రన్ తొందర, ఫోర్ క్వార్టర్ వస్తుంది. వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చాడంటరా? బాగా పాపకి చేయండి. ఏంది హీరోయిజమా అన్న, ఇది పట్టుకో.
నిన్నెవరాపుతున్నారు పా. మిమ్మల్ని ఎవరు అడగడానికి లేరు. నా ధైర్యంతోనేగా ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు అడుగుతారే? ఎవరున్నారు? ఏం చేస్తున్నావు? మూసుకుని పోరా. ఏమండి ఆయన ఎందుకు? ఆయన ఎవడెవడు? అయ్యో నాకు నన్ను ఆయన అంటున్నావు, పక్కింటోండి ఆయన అంటున్నావు. మహేష్ ఎంతసేపు ఒక్కడే ఆడుకుంటావు? అదే వెళ్దాం. ఏంటి సిద్ధార్థ్? మాధవ్ గారు
ఓపెనర్ ఇస్తారా? ఓపెనరా ప్లీజ్. ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారా? మూడేళ్ళైంది. ఏ కాదు, మీరు ఇక్కడికి రాకముందు ఎవరైనా ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారా? ఇది కొత్త ఇల్లురా, మేమే ఫస్ట్ వచ్చాం. కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు దయ్యాలుగా. నేను ధైర్యంగా ఉండడానికి నిన్ను రమ్మంటే? నాకు భయంగా ఉందిరా. నీ పక్కనే ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండరా. నువ్వు ఎగ్జాసెస్ సినిమా చూసావా? అందులో దెయ్యం మెట్ల మీద తల కిందులుగా. నోరు మూసుకుని నిద్రపోలేదా? తొయ్యకుండా పడుకోరా. నేను తోయలేదురా. రే చెప్పాడు కదరా ఎందుకు రా తోస్తావు. నేను ఎప్పుడు తోశాను రా? నువ్వు తోయలేదరా? నేను తోయలేదురా. ఏయ్ ఏయ్, ఇలా రండిరా, రండి రండి. ఎవర్రా మీరు ఈ టైంలో ఎక్కడ చేస్తున్నారు? సార్ మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే అర్థమవుతుంది సార్, ఈ ఇంట్లో దయ్యం ఉంది సార్. అవును సార్. ఎగ్జార్సిస్ట్ సినిమాలో మెట్ల మీద దయ్యం తలకిందులకు వస్తుంది, ఆ టైప్ లో ఉన్నారా? ఏంట్రా సినిమా చూపిస్తున్నారా? సార్ కొంచెం మీ సెల్ ఇస్తారా? దేనికి? ఫ్రెండ్ కి ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పాలి సార్. నమ్మండి సార్. అక్కడ ఏమైనా ఉందా? ఏయ్ 304 ఎర్రగడ్డ మెట్ల హాస్పిటల్ ఫోన్ చేసి ఎవరైనా ఎస్కేప్ ఏమో కనుక్కో. సార్ మీ ఇద్దరు బయలుదేరు సార్, ఇళయరాజా గారికి కూడా ప్లే చేశాను సార్. ఇదొకటా సార్? కొంచెం సెల్లిస్తారా? నెంబర్ చెప్పు. 9176251213. టీ తాగితే బయలుదేరండి అయ్యా. పేపర్లో ఏముంటది? పక్కింటి విషయాలు తెలుసుకుంటే అంత పరమానందమా మీకు? ఇదిగోండి తీసుకోండి. సాల్వ్ చేయొచ్చు. ఎలా మావా? కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఎంత ఖర్చు అయినా పర్లేదురా, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. చెప్పరా ఎలా సాల్వ్ చేస్తావు? ఆత్మల అమల. Thank you.
రే, 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు? మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపున్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ, తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నాడు. మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్. Yes, ma'am. డబ్బులు ఎక్కడా? బ్యాగ్లో లేవు. నేనేగా పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్లో డబ్బులు పెట్టా నేను చూశాను మేడం. బ్యాగ్లో పెట్టి ఇక్కడే పెట్టాను. అయితే మరి అవి ఏమైనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
అబ్బా. రాజేష్, రాజేష్. Yes, ma'am. హలో, ఏంటి? కాటం కింద కారు అడిగాను, కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా. అది కారా? పెళ్లి రోజునే అగ్గి బిడ్డ చేతిలో కారు ఇచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా? అదే విధిలోనే మా వదిన గారు ఉన్నారు. నాలుగో ఇల్లు, ఎక్కడికి వెళ్ళవరా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్, ఇక్కడేం చూస్తున్నావరా? పద వెళదాం. ఐదింటికే కోర్టుకి వచ్చేసాను, టైం బాగుండి. నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా పన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. నువ్వెందుకు వచ్చావమ్మా? ఎందుక, ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే, తర్వాత మాట్లాడతాను, పది రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నానెక్కడ? మచిలీపట్నం ఆడిట్కి వెళ్లారు. రే మెల్లగరా. ఏమైందిరా చీకట్లో ఏం చూస్తున్నావు? ఏంట్రా? ఏమైంది? ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. ఛే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్ కి శాటిలైట్ పంపించే ఈ రోజులో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికి ఇప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బీర్ కావాలి. ఏంటి, బీరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీద మీరు బీర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బీర్ కావాలి. ఈ టైంలో బీర్ అంటే? మాధవ్ గారు, ఉండు ఉండు, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే ఇంట్లో ఏంట్రా ఈ పనులు? ఏ ఎక్కడికి లాక్కెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా నువ్వు బియర్ తాతావా? ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి నాన్న, తెలిస్తే ఏమవుతున్నావు? నిన్నే బీర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిస్సెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్. ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్కి వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. ఎస్ మ్యామ్. ఆయన ఎడం కాలికి చిన్న హెర్లైన్ ఫ్రాక్చర్, ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకు ఎలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నెంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్. డాక్టర్. ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్. రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి ఆటకాలు ఆడుతున్నావా? నీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతామని అబద్ధం చెప్పింది ఆయనే.
నువ్వేంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఎందుకు నీ ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు నీ అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా, అలాంటిదే లేదు. మరేంటి, ముందు ఇంటికి రా, గంట కలిసి పిర్ర మీద వార్త పెడతాగుద్ది. ఇంటి వైపు రారా, చీపర కడ తిరగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్ గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి, చికెనా మటనా? కొంచెం విషయం కూడా రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్ ఐడియా ఇస్తున్నా. అయితే నువ్వు చెప్పు చాలా డాష్ గా ఫోన్ చేసి మాట్లాడావు. నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైతే భయం ఉంది, అది ఏమైనా వచ్చి అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను, భయం ఉందిరా. అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది, అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసి ఏం చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు. మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ ఒక 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థ్యాంక్స్. యూ వెల్కమ్ మ్యామ్. కాయగూరల రేటు బాగా పెరిగింది బాబు. కమ్. ఏం కూర ఇదే? కోపం జరగొచ్చావా? ముస్తాను అనుకున్నావా? ఎవరు తింటాడే? చెప్పింది కదండి నేను చేశాను. అయ్యో, ఇలా పొద్దునే తాగేతో హింసిస్తున్నా. నోర్వే, నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేసుకుంటావా? ఇది నా పళ్ళం, కొడతాను చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డిన బాధనట్టు బాధిస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. ఏయ్, నేను మృగన్నా? మొగుడే, నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తా? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శరత్ గారు, మీరు పైకి వచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? పని చెప్తా. చెప్పే చూద్దాం. అసలు
మాదిరి జారిపడ్డానరా? ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా పెరక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏంట్రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుని సిద్ధార్థ్ టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవారుదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి చచ్చిపోయి వదిలే. నేను ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా, నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పిడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? నేను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను కేంద్రం చేశాను, నేను మంటే చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు?
నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను, నువ్వు చదివితే ఎంత బాధపడ్డావు. కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పు నచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదా. మా అమ్మని నేను చేస్తుంది, నీకేం పాపం చేసిందే, ఏం కావాలా నీకు, నన్ను ఎందుకు వెంటాడుతున్నావు, ఓ నేను ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరైనా జరిగితే, మా అమ్మకి ఎవరు జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే, చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే. పేషెంట్ ఇంటి అడ్రస్ ఇవ్వకూడదు సార్. వాడు ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, నేను పెద్ద ప్రాబ్లం ఎదుర్కొన్నాను. ఆయన అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్, అర్థం చేసుకోండి. అన్నా. నమస్తే అన్నా. ఏంటి? మావయ్య నేను బతిని, అర్జెంట్ గా ఒక ఆటోను ట్రేస్ చేయాలి మావయ్య, చాలా అర్జెంట్ మ్యాటర్, సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీ ఆఫీస్ లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఆటో నెంబర్ 5789. మన పచ్చాడు గురించి అడుగుతున్నారు. ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు నోర్మెంట్ రా, వాడి పేరు ఓబులేస్. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నా? నేను మీకు గుర్తున్నానా? లేదు అన్నా. మీరే కదా యాక్సిడెంట్ అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తల్లపి. పోలీసులు ప్రతిరోజు ఆకార ఈకారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంత అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది ఇది తీసుకుని? అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా?
ఇంత దూరం వచ్చింది ఎందుకురా? పిక్కలు చూడడానికా? ఏం చేయమంటావరా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కదా. అమ్మాయిని పాతేస్తారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తెచ్చి తగలండి. ఆ తప్పురా, వాళ్ళ నాన్న చేసేదారా తప్పు? శవాన్ని పంపిస్తున్న కదా పాతేయాలి, అదే కదా రోలు. మనకేది శవం? ఆయన కన్నా కూతురా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు, ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకా మూడు రోజుల్లో మనం ఏదో ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం, బట్ నేను ఇంకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం సార్? దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు.
ఎందుకు మాది ఈ అని అనే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా, తమ్ముతురా. నువ్వు మనిషి పట్లా మనిషి వా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చేస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటి. వద్దురా, తమకట్రా, మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటారా, నన్ను చంపేట్రా, ఆ సమాధి ఏం చేయకట్రా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధమా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దే చనిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడిని చెప్పచ్చు కదా. మా అమ్మాయి చేసింది, మా అమ్మని కొట్టి మా అమ్మ కేంద్రం జరిగితే నీ కూతురిని, నీ కూతురు ప్రాణాలతో చంపేసామని రావయ్య. నీ కూతురిని బడి తీసి కాల్చి పెట్రోల్ బస్ తగిలట్టే, అప్పుడే నా ఇల్లు పోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్య, నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రే, తప్పుకోరా. చెప్పేది నీకే. రే, నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, దారుదల. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రే, ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చకండి. ఏం చేస్తావయ్యా? రాయ్, నేను మనిషిలానే ఉన్నా. నీ కూతురు చావబోతుకులు అంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను, కానీ తరు. రాయ్, నా కూతురు చచ్చిపోయింది కదరా, నువ్వే కదా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పు తప్పుగా మాట్లాడుతా? ఎవరు తప్పు తప్పుగా మాట్లాడుతారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు, నీ కూతురు ఏం చేస్తుందో. నీ కూతురు మీద లేనిపోలేదు చెప్పొద్దు. నిజమే చెప్తున్నాయా? నీ కూతురు ఇక్కడే దాకానుంది, తను తీసుకెళ్ళి. అమ్మరా, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా, ఏ రావయ్య, మా అమ్మ నువ్వే అడుగు, నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా, నిన్నెవరమ్మా బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్లో పడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, ఆ దయ్యమే కదా, ఆ దయ్యమే కదా నేను చంపాలని చూసింది. అది దయ్యం కాదురా, నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని, దాన్ని నేను కళ్ళారా చూశాను.
అయ్యో తల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నారణ వచ్చేదమ్మా, నారణ దగ్గరికి రామా భవానీ, అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మ, ఇట్లా ఎవరు లేరమ్మా, అమ్మా మన ఫ్యాక్టరీకి వెళ్దాం రా అమ్మా, తల్లి నాలుగు నడు అమ్మా, నాలుగు తోడుగా ఫ్యాక్టరీలో ఉందిగట రా తల్లి, అమ్మా తల్లి ఎంతగా ప్రతిపాదుతున్నారమ్మా, ఇక్కడ మనకు అయిన వాళ్ళు అంటే ఎవరు లేరు కదమ్మా, ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా, నీకు నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా, నేను గట్టిగా మాట్లాడితే మాట్లాడుతూ మాట్లాడుతున్నానా గట్టిగా మాట్లాడుతున్నానా అంటావు కదా తల్లి, ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడు, రా తల్లి పోదాం మన ఇంటికి పోదాంమ్మా, అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి, అమ్మా అమ్మా భవానీ నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా, అయ్యో తల్లి అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా, నాకంటూ ఎవరున్నారు చెప్పు, మనం మన ఇంటికి పోదాం రామా, నేను చేయి పట్టుకు తీసుకుపోతాను, మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా, భవానీ నేను అనాథనైపోయాను, నేను అనాథనైపోయానమ్మా, దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి తల్లి, అమ్మా నాకేం దిగులు లేదమ్మా, చిటికడు విషమో లేదా నేరుగా దానికి ఉరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి, కానీ నేను చేయాల్సిన పనులు మిగులొద్దమ్మా, అందుకే కవనాను నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి, వాడి వాడి కత్తితో చంపేస్తానమ్మా, అమ్మా అమ్మా భవానీ నా తల్లి, మనమే జాగ్రత్తగా ఉండాలి, ఆ అమ్మాయిని గుర్తురాని కనిపెట్టలేం, ఆడ దొంగదవా కారు దొంగిలించి ఫాస్ట్ గేలాడు, అమ్మాయి అడ్డు వచ్చింది గుర్తుపేసి పారిపోయాడు, భయంతో రోడ్డు మీద కారు వదిలి ఎఫ్ఐ పోయాడు, కారు ఎక్కడ వదిలేదు సార్, వచ్చింది వెనకాల కారు ఉన్నది ఎవరు సార్, హిమాయత్ నగర్ లో మెకానిక్ దగ్గరికి కారు చేసుకొచ్చింది, బయట బండి పార్క్ చేశాడు వీడు కొట్టేశాడు, దొంగిలించిన వస్తువు రికవర్ అయింది, కేసు క్లోజ్. ఏ పాత సామాన్ గుట్లో వేసావు, అమ్మే తొట్టు నేను తినేదనా, కాస్తాను రే కాయలు తీసుకురాకపోతే ఫోన్ లేని పనులో పెట్టుకుంటే నాకి టోకా వేస్తావా, ఇంకోసారి ఏదో కనపడు చెప్తా,
ఏంటి సార్? సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండా? అందరూ కొత్త కార్ కొంటుంటే మీరే సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు. బడ్జెట్ లేదు బాస్. ఏ కార్ కావాలి? అకాడ్ లాంటిది ఏమన్నా? అకాడ్ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపల? అదిగో మారుతి ఓమ్ని ఉంది చూస్తారా? మీరు చెప్పిన బడ్జెటే 2. సెకండ్ హ్యాండ్ ఓమ్ని 2 లక్షల? సార్ బండి పక్కా కండిషన్ సార్, తక్కువ కిలోమీటర్లు జరిగింది. కావాలంటే దాన్ని. అది తేలిక కాదు, దాని ఎందుకు గెలుపుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? తేలిక కాదని చెప్పానా? మరెందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో పోలేక తొంగోలు ఉంది. బయలుదేరండి, బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గంట వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో పడా. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమో జరగలే ఏంటి? ఏయ్ ఇంకేం చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూసాను. తీసుకుంటాడు బాయ్. కానీదా బాయ్? పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. నా బాగుంటారు ఎవడు సార్? ఏ నాంత ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరినైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మ్యాటర్? మా వాళ్ళు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కిపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఎల్లెక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడతాయి. ఏ థియేటర్? సచిన్ థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డులోనే ఉన్నాడు. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా? అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మని చెప్పింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా సార్? 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మని గుర్తు చంపింది. అయ్యో నేను ఎవరిని చంపలేదు, నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా అన్నగారి నుంచి కారు తీసుకొచ్చింది. చెప్పరా నిజం చెప్పు సార్. ఎవరితోనూ అనకండి సార్, నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చకలర్ కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిన గుర్త? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంత నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లలు చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరస్సు? ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేను ఎక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఏ ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు. ఏ ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా. అమ్మాయి నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును. మీరు యాక్సిడెంట్ చూసారా? చూసాను. ఏం చూసా చెప్పండి.
ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ టైం చేయబోతున్నావు రా. ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల. అన్నా, ఇదేం కలర్? అన్న ప్లీజ్ అన్నా, ఇదే కదా చెప్పనా. మరి ఇదే కదా చెప్పన్నా. ఇది కూడా పుస్తకాలే కదా బాబు. బాబు, మీ అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడు రావాడు?
ఎవడు వాడు? నేనే సార్ ఆ పాపాత్ముడిని, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది, నేనే సార్ మీరు వెతికి అత్తగుంటున్నాను, చంపండి సార్, చంపండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావరా, నువ్వు బంగారవరా, నువ్వు బంగారం, నువ్వు ఆ పని చేస్తుంటావరా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. ఆ రస్పుద్ర ఒకడు పత్తగారితో గుడ్డి వెళ్ళిపోయాడు సార్. కోట గోపగుతి రెడ్డి సిగ్నల్ సార్, కనపట్టాలా సార్? ఎవరు సార్? ప్లీజ్ సార్, సారీ సార్, సారీ సార్. నా కూతురు చూస్తున్నట్రా,
Mm-hmm.